हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई रोज 5 జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల మీద అల్పపీడన ప్రభావం వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం। అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి। ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు విస్తరించినటువంటి అల్పపీడన ప్రభావం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది। ఈ రోజు నుంచి తెలంగాణ ఆదిలాబాద్ నల్గొండ నిజామాబాద్ నాగర్ కర్నూల్ హైదరాబాద్ లోని ఎగువ ప్రాంతాలు ఖమ్మం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది। ఇక ఆ తర్వాత ఈ రోజు వర్షాలు పడే జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల గురించి చెప్పాలి। శ్రీలంక అలాగే తమిళనాడు తీరం వద్ద కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తీరాన్ని దాటడం తమిళనాడు అలాగే రాయలసీమలోని చిత్తూరు కర్నూలు కడప జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నము లేదా సాయంత్రం నుంచి ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయి। ఇదే వర్షాలు సాయంత్రానికి నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి। ఈ అల్పపీడన ప్రభావం దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్ గద్వాల్ వరంగల్ రూరల్ అలాగే కరీంనగర్ జిల్లాల మీద కూడా ఉంటుంది। ఇక గుంటూరు కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలలో ఉంటాయి। మిగిలిన కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది। ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్షాలు పడడానికి మరొక రెండు రోజుల సమయం పడుతుంది। ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ।